బోల్డెన్ పియర్స్ అయితే కోసుకొచ్చాం అనమాట, ఒక 10 పియర్స్ లాగా. సో ఎలాగా మన దగ్గర మటన్ కొట్టే కత్తి ఉంది, మంచిగా షార్ప్ చేశాను. సో కైమా యాజ్ యూజువల్ చాలా బాగుంటుందండి. సో దాంతోపాటు నేను ఎగ్ చేశాను కదా, చూడండి చాలా తక్కువ గ్రేవీ, బట్ ఎంత అన్నంలో కలుస్తుందో చూపిస్తారండి. సో ఈరోజు అయితే ఫ్రైడే ఈవినింగ్ అనమాట. మోస్ట్లీ మా ఫ్రైడే ఈవినింగ్స్ ఎలా ఉంటాయంటే చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంటాయి, కిచెన్కి వెళ్ళే పని ఉండదు. ఏదో ఎప్పుడైనప్పుడు సమయాన్ని చూడండి, ఈరోజు సునుండి అడిగాడు చైతన్య కానీ సమయాన్ని కానీ, ఏదైనా రిక్వెస్ట్ చేస్తే కానీ నేను కిచెన్లోకి వెళ్ళాను అనమాట. సో ఈరోజు అయితే చక్కగా బెల్లంతో నేతి సునుండలు చేశానండి. సమయానికి చాలా చాలా ఇష్టం. మోస్ట్లీ నేను జంతికలో, చెకోడీలో, కొబ్బరిండలో, నువ్వులుండలో ఏదో ఒకటి పెడతానమాట వారానికి ఒక ఐటమ్. సో దట్ అటు వారం అంతా స్నాక్స్ తినడానికి ఉంటాయి కదా పిల్లలకి ఈవినింగ్ టైమ్స్. సో అలా చేశానమాట. సో ఈవినింగ్ అయితే కుకింగ్ అయితే చేయనండి. ఇప్పుడైతే మన ఊర్లో ఒక మంచి రెస్టారెంట్ ఏదో చూసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేద్దాం. ఈ లోపు ఏంటి అంటే మనం ఏది చేసినా చేయకపోయినా మన మొక్కలు మన పిల్లలు లాంటి వాళ్ళే కదా. సో వాళ్ళకైతే నీళ్ళు పోసుకొని చక్కగా మీకు ఒకటి చూపిస్తాను కూడా, కార్జెట్స్ ఎంత బాగా వచ్చాయో. కార్జెట్స్, టమాటాలు, పుదీనా, బీన్స్ అన్నీ కూడా ఇంకా కాప్ అయిపోయింది అనమాట, ఇంకా లాస్ట్ కాప్ అని చెప్పచ్చు. టమాటాలు కూడా అలా ఉన్నవి ఒకటి రెండు పండుతున్నాయి కానీ కొత్త కాప్ ఏం రావట్లేదు. సో కార్జెట్స్ అయితే వారానికి ఒక 3 చెప్పను, నేను చెప్పాలంటే ఒక 2-3 నెలలు పెద్దగా కాయగూరలు కూడా ఏం కొనలేదు. వారానికి ఒక 1/2 kg బీన్స్ వచ్చేవి, ఒక 3 కార్జెట్స్ అయితే ఖచ్చితంగా వచ్చేవన్నమాట. పప్పులో, చపాతీలో, కూరలో రకరకాలుగా చేసి తినేవాళ్ళని. టమాటాలు బోల్డ్ ఉండేవి. అటుపక్కే కొంచెం డిసప్పాయింట్ అయ్యానండి. నెక్స్ట్ ఇయర్ దాని గురించి కూడా ఆలోచించాలి. సో ఇప్పుడు కార్జెట్ హార్వెస్ట్ చూపిస్తారంటే నా మొహానికి డబుల్ ఉందన్నమాట. ఇంకా వదిలేసి ఇంకా లావుగా అయిపోతుంది, కానీ కొంచెం ముదురుతుంది అనమాట. చపాతీలు వేసుకున్నప్పుడు లేతగా ఉంటే మీకు పిండిలో కలిసిపోద్ది, కుక్ కూడా ఈజీగా అవుతుంది. ఇంకోటి కూడా వచ్చేసింది, అది కూడా కోసేద్దాం. నా లైఫ్లో పర్సనల్గా నేను ఏదైనా పండించాను అంటే తీసేవచ్చరే అనమాట. ఒక్క టమాటో ఉన్నా పండిస్తానా లేదా అని ఒక భయం భయంగా ఉండేదాన్ని. అలాంటిది చాలా సాటిస్ఫైడ్ హార్వెస్ట్ అసలు. చూడండి ఏమి వేయలే, వాటర్ వేస్తున్నాను, ఒక మంచి సాయిల్ పెట్టాను అనమాట, అంతే. ఫిష్ బోన్ అనేది దొరుకుతుందండి, అది కూడా ఆర్గానిక్ ఫెర్టిలైజరే. సో అది వేసాను, అసలు ఎంత పెద్ద పెద్దగా వచ్చాయో చూడండి. ఇంకా వదిలితే ఇంకొక 1/2 kg పెరుగుతాయన్నమాట, చాలా బాగుంది. సరదాగా అయితే ఒక చిన్న డ్రైవ్ ఎంజాయ్ చేసి మంచిగా డిన్నర్ చేసి వచ్చేద్దాం. మా ఊరు కూడా మీకు ఎప్పుడు చూపించలేదు కదా, మేము ఈ మధ్య కాలంలోనే ఎక్స్ప్లోర్ చేస్తామండి, అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించేస్తాను. అలాగే మన ఇంటి పక్కన ఒకరు ఉంటారనమాట, వాళ్ళు బాగా గార్డెనింగ్ చేస్తారండి. వాళ్ళకి మనకి ఒక చిన్న సరిహద్దులా ఉంటుంది, అక్కడ గులాబీ చెట్లు వేస్తుంది ఆవిడ, కొత్త కొత్త చెట్లు, గుర్తు గుర్తులు గులాబీలు అనమాట చూపిస్తారండి. ఎంత అందమైన పింక్ గులాబీలు, అసలు ఇండియాలో అయితే నేను ఒక్క గులాబీ చెట్టు వేసుకుంటే దానికి పువ్వు రావడం ఎంత గగనంగా అనిపించేది. మన ఊరిలో జానియర్ ఫస్ట్ రోజు కానీ, టీచర్స్ డే కానీ, మనం టీచర్స్కి కార్డ్స్తో పాటు ఫ్లవర్ ఇద్దాం అనుకుంటాం కదా, అప్పుడు 10 రూపీస్ అని అమ్మేవారు. సో అలాంటి గులాబీలు చూడండి, చక్క మొగ్గల ఇప్పుడే విడుస్తుంది. అలాంటివి ఎన్నున్నాయో, ఎక్కువ ఉంటే విలువ తెలియదు నాకు అసలు. నేనేం పెద్దగా పట్టించుకోని గులాబీ మొక్కల్ని, బట్ ఇండియాలో మటుకు అపురూపంగా పెంచుకునే వాళ్ళం మేడ మీద. అది ఒక్క గులాబీ పువ్వు కాస్తే ఎంతో ఆనందపడిపోయే వాళ్ళం మా మమ్మీ, నేను, మా చెల్లి అనమాట. బట్ ఇక్కడ వందలు వందలు ఉంటూనే ఉంటాయి. సో మన టౌన్ సెంటర్కి అయితే వచ్చామండి. ఊర్లో జంక్షన్స్ సెంటర్ ఉంటుంది చూసారా, దాన్ని టౌన్ సెంటర్ అంటారు. ఇక్కడ చైతన్య వారానికి ఒకసారి లండన్కి వెళ్తాడు చూసారా, ఇక్కడికే వస్తాడనమాట. స్టేషన్ ఇది, ఇక్కడ నుంచి లండన్కి ట్రైన్స్ ఉంటాయన్నమాట. ఎవ్రీడే వంట చేసుకుంటాం తింటామండి, ఇంట్లోనే ఉండిపోతాం కదా, ఫ్రైడే మటుకు బయటకు వచ్చేస్తాం. సో దట్ మనకి బయట జనాలు ఉత్సాహం అంతా కలిసి అబ్బా ఈ రోజుతో అయిపోయిందిరా, 2 రోజులు హాలిడే అని ఎంజాయ్ చేస్తామన్నమాట. నా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే చూడండి, పబ్కి వెళ్ళే మనుషులు, తాగేవాళ్ళు, తినేవాళ్ళు అందరూ హాయిగా ఎంజాయ్ చేస్తారు. అసలు ఏ ఫిల్టర్స్ ఉండవండి, నచ్చింది తింటారు, నచ్చింది తిరుగుతారనమాట. ఫ్రైడే నైట్ మటుకు భలే బాగుంటుంది. ఆ అంబియన్స్ చూడడానికి మేము ఇంకా సగం వస్తాం. మేము తిన్నది డిన్నర్ చేస్తాం, అలా నడుచుకుంటే అటు ఇటు వెళ్తాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి కానీ మేము కొంచెం హెల్దీలో హెల్దీగానే చూసుకుంటాం, గ్రిల్ చికెన్ కానీ, కబాబ్స్ కానీ. ఈరోజు అయితే టర్కిష్ ఫుడ్ తిందాం అంటున్నాడు చైతన్య. టర్కిష్ కబాబ్స్ కూడా మాకు చాలా ఇష్టం. సో ఈరోజు అయితే టర్కిష్ కబాబ్స్ తిన్నారండి. హ్యూజ్ డోనర్ కబాబ్ అనమాట విత్ సమ్ సాలెడ్. మా ఇద్దరికి టమ్మీ ఫుల్ అవుతుందండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం వేడివేడిగా ఉన్నప్పుడే. పైన హెర్బ్స్తో మిక్స్ చేసిన గార్లిక్ మయో అనమాట. ఇదేంటి అంటే మిక్స్డ్ కబాబ్ అండి, ల్యాంబ్ అలాగే చికెన్, కింద బ్రెడ్ ఉంటుంది, సమ్ సాలెడ్ ఇస్తాడు. బయట ఫుడ్ తినాలి, మిస్ అవుతున్నాం అనిపించినప్పుడు అలా ఇలాంటివి చూసుకుంటాం అనమాట. తిన్నాను, తింటావు టేస్ట్ ఏంటి?
సమయానికి సోలార్ సిస్టమ్ అంటే చాలా ఇష్టం కదండి. ఇక్కడ దగ్గరలో ప్లానిటోరియంస్ ఎక్కడ ఉంటాయి, వాటికి ఏమైనా షోస్ ఉంటాయా సోలార్ సిస్టమ్ గురించి అని చెప్పి చూస్తున్నాం అనమాట. చాలా రోజులు ఆయన బుక్ చేసాం ఈ షో. సౌత్ అండ్ డౌన్ సీలో ఉందన్నమాట, మా ఇంటికి ఒక 1 అవర్ డ్రైవ్ అనుకోండి, ఇప్పుడు ట్రాఫిక్ కాబట్టి. సో ఇక్కడికి అయితే తీసుకొచ్చాం, చాలా బాగుందండి, నేనైతే ఎప్పుడు చూడలేదన్నమాట. సో సమయానికి నేను చైతన్య కూడా ఎప్పుడు ప్రాసెస్లో ఉంటాం, కొత్త కొత్త స్టోరీస్ చెప్పడం, సోలార్ సిస్టమ్ బుక్స్ కొంటూ ఉంటాం. సో అలా వీళ్ళు చక్కగా స్టోరీస్ చెప్తూ ఆ ప్లానెట్ గురించి, ఆ సోలార్ సిస్టమ్ అంతా, నైట్ స్కై గురించి చెప్తుంటే చాలా బాగుంది. సమయాన్ని అయితే చాలా క్యూరియస్గా క్వశ్చన్స్ అడగడానికి చెప్పిన ఇన్స్ట్రక్టర్ ఉంటారు కదా, ఆవిడ అతన్ని ఆవిడ క్వశ్చన్స్ అడిగి చాలా బాగా అనిపించింది అనమాట. సో వాడికి ఇంట్రెస్ట్ కాబట్టి మేము ఈ షోస్ గురించి చూస్తున్నాం. సో మంచి ఎక్స్పీరియన్స్ అండి. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయి మంచిగా ఏదైనా ఒక మంచి స్పెషల్ చేసుకుని అయితే తిందాం. హ్యాపీ సండే. ఎక్కడికి వెళ్ళినా నా కళ్ళు సమయాన్ని కళ్ళు చాలా షార్ప్గా పనిచేస్తాయన్నమాట. మా కళ్ళు తక్కువ నేటి తిరిగే ఏంటి అంటే ఇక్కడ గుత్తులు గుత్తులు పియర్స్ చెట్టు అండి, ఆర్గానిక్ పియర్స్ కదా, రోడ్డు మీద ఎవరు కోసుకోవట్లేదు, చక్కగా ఆకలేస్తుంది అలాగే పిల్లోడికి కూడా. హ్యాపీగా ఇద్దాం అని చెప్పి వచ్చానమాట, మీకు చూపిస్తారండి. బోల్డెన్ పియర్స్ అయితే కోసుకొచ్చాం అనమాట, ఒక 10 పియర్స్ లాగా. బాగా ఆకలేస్తుంది, సమయానైతే 2, నేను 2, చైతన్య 2, ముగ్గురు ఫుల్గా వాయిస్తున్నాం. అసలు ఇంటికి వెళ్ళే వరకు ఆకలేదు. ఆర్గానిక్ పియర్స్ అండి, అసలు ఎవ్వరు కోసుకోకుండా అలా ఉన్నాయి. ఇక్కడ ఈ ఊర్లో వచ్చాక పళ్ళుకి అసలు లోటే లేదండి. యాపిల్స్ టైంలో యాపిల్స్ ఎక్కడికి వెళ్ళిన అడుగడుగునే ఉంటున్నాయి అన్నమాట. పియర్స్ చెర్రీస్ ఒకటి కావు, పళ్ళు తింటూనే ఉంటున్నాం ఆర్గానిక్వి. ఈ సీజన్ డిఫరెంట్ ఫ్రూట్స్ మైక్ వావ్. యా నానా, ఇదే సీజన్ ఇప్పుడు పియర్ సీజన్. నచ్చామా? ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని పియర్స్ తిని అలా లీజర్గా స్టార్ట్ అవుతామండి. రిలాక్స్ లాంగ్ డ్రైవ్ అనమాట. 1 అవర్ ఇంటికి వెళ్ళాక ఒక అద్భుతమైన రెసిపీ ఏం చేయాలని డిసైడ్ అయ్యాను, మీకు ఇంటికి వెళ్ళాక చెప్తాను. ఇంటికైతే వచ్చేసామండి, కాసేపు అయితే రిలాక్స్ అయ్యాం. టమాటోస్ బాగా ఎర్రగా అయిపోయినాయి అనమాట, అన్నీ కూడా చెర్రీ టమాటోస్ అవి ఇవి. సో రోజుకైతే ఆల్మోస్ట్ ఒక 1/2 కేజీలా టమాటాలు వస్తూనే ఉంటాయండి. అలా బ్యాగ్స్లో పెడతానే ఉంటానమాట, ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను. సో హోల్ ఇయర్ వాడుకోవచ్చు కదా. సో ఇప్పుడైతే రెసిపీ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, నేను మేము మా పాతింటికి వెళ్ళాం అనమాట హారోకి. అక్కడ మటన్ షాప్లో మంచిగా మన ఇండియాలో కొడతారు చూసారా కైమా, అలా కొట్టించి తెచ్చుకున్నాను. దాంతో మంచిగా కైమా రెసిపీ చూపిస్తానండి, మా ఊర్లో ఎలా చేస్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా సింపుల్ అనమాట. సో చేసేసుకుందాం. ఈజీ పీజీ కైమా కూర అండి. కొంచెం చేంజెస్ ఉంటాయన్నమాట, ఊరికొక రకంగా వండుతాం కదా. సో ఇది ఒక 1/2 కిలో కైమా, దానికి 1.5 ఉల్లిపాయ, మీడియం సైజు 1.5 అనమాట. సో ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కోసేసుకుందాం. సో మా చిన్నప్పుడు ఏంటంటే కైమా కూర అంటే కైమా కూర. నేను మా చెల్లి చాలా వీక్గా ఉండేవాళ్ళం, చాలా సన్నగా ఉండేవాళ్ళం, ఏం తినేవాళ్ళం కాదనమాట. పాప మమ్మీ చాలా కష్టపడేది మాకు తినిపించడానికి. మాది జాయింట్ ఫ్యామిలీ అనమాట, బాబాయ్లు ఉండేవారు, మా అత్తలు వస్తూ ఉంటారు ఊర్లో ఉన్నవాళ్ళు, అలాగే మా నాన్నమ్మ, తాతమ్మ, మా డాడీ, నేను, మా మమ్మీ ఇలా ఉండేవాళ్ళం అనమాట. సో మా నాన్నమ్మ ఏంటి అంటే మా ఎదురుగుండానే మటన్ కొట్టు మస్తాన్ ఉండేవారు, మటన్ కొట్టు ఆయన ఉండేవారు అనమాట, ఎవ్రీడే ఉండేవారు ఆయన. సో ఆయనతో మాకు రోజు ఐదర్ కైమా తెప్పించేది, లేదంటే గుండెకాయలు, గుండెకాయలు మటన్ లివర్ తెప్పించేది అనమాట. సో మాకు ఏదో ఒక నాన్ వెజ్ ఉంటే కానీ ఆ 2 ముద్దలు తినేవాళ్ళం కాదు. సో అలా రోజు ఏదో ఒకటి, మూలుగులు ఉన్నాయనుకోండి మూలుగులు స్పెషల్గా తెప్పించేది. సో అలా పిల్లలకి ఏదో ఒకటి అని చెప్పి తెప్పించేది అనమాట. హడావుడిగా ఏది చేసేవారు కాదు, జస్ట్ నార్మల్గా మన ఊర్లలో ఎలా చేస్తామో అలాగే చేసేవారు. బట్ ఎంత అమృతంగా ఉంటుంది. ఇప్పుడు చాలా రెసిపీస్ యూట్యూబ్లో ఉంటాయి, చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. బట్ మా నాకు చైతన్యకి మటుకు మన ఊర్లో వండుతాం చూసారా, మన అమ్మ వాళ్ళు అదే రెసిపీ ఫాలో అవుతాం అనమాట. ఇంకేమి హైరానా మసాలాలు వేయం, హైరానా గొడవ ఏమి ఉండదు, ఆ ముద్దలు ఈ ముద్దలు పేస్ట్లు వేయం, ఏమి వేయం అనమాట. చాలా చక్కగా సింపుల్గా చేసుకుని తింటాం. కైమా మాకు ఆల్ టైమ్ ఫేవరెట్. చిన్నప్పుడు అందరికీ గుర్తే ఉండి ఉంటుందండి, మటన్ తెచ్చినా కైమా తెచ్చినా మటన్ షాప్ నుంచి ఏమైనా తెచ్చారు అంటే చక్కగా తామరాకులో పెట్టి తెచ్చేవారు, అందులో కట్టి. ఎంతమంది గుర్తుందో చెప్పండి. నాకు చాలా ఇష్టం అనమాట కైమాలో అయితే చక్కగా ఒక స్పెషల్ మూలుగు, కొంచెం గుండెకాయ కూడా ఉండేది, అలా తీసుకొచ్చేవారు, చక్కగా వండేస్తే చాలా బాగా అనిపించేది. నాకు మటన్ కూర అయినా మటన్ కీమా అయినా ఆ మూలుగు వేస్తారు చూసారా, అందులో ఒక లివర్ వేస్తారు, భలే ఉంటుంది టేస్ట్. ఆ మూలుగు ఎవరికి వేస్తారు అంటే మా ఇంట్లో పజిల్ ఏంటంటే రౌండ్ చుడుతుంది అనమాట, ఫస్ట్ మా డాడీకి, తర్వాత మా చెల్లి, తర్వాత నాకు, మా అమ్మ, ఇలా 4 ట్రిప్స్ అనమాట. సో బాగుండాలండి అవన్నీ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, యూజువల్గా అయితే అన్ని కూరలకి ఉల్లిపాయలు వేస్తాం కదా, ఈ కూరలో స్పెషల్ ఏంటి అంటే వెల్లుల్లిపాయలు గుడ్లు వేస్తారండి. వెల్లుల్లిపాయలు గుడ్లు వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు వేస్తాం అనమాట. మీకు కైమాతో పాటు వెల్లుల్లిపాయలు వేగుతూ ఉంటాయి, మనం కలుపుకున్నప్పుడు కూడా వెల్లుల్లిపాయలు కూడా మెత్తగా ఉంటాయి, చక్కగా కలుపుకు తింటే ఆ రుచి వేరేగా ఉంటుంది అనమాట. ఇలా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. మా ఊర్లో కైమా అంటే వెల్లుల్లిపాయ గుడ్లు వేసి వండుతారనమాట. చంటిపిల్లల తల్లులు ఉంటారు చూసారా,
వాళ్ళకి కూడా కైమా పెడతారు ఫస్ట్ డెలివరీ అయ్యాక. అందులో బాగా వెల్లుల్లిపాయలు వేసి, ఎందుకంటే పాలు బాగా వస్తాయి, వాళ్ళకి హీట్ కూడా మంచిగా బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది, బాగుంటుంది అన్నమాట. సో వెల్లుల్లిపాయలు ఇండియాలో అయితే చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం గుప్పడని వేసుకుంటారు. మాకు ఇక్కడ దుడ్డు దుడ్డుగా ఉంటాయి కదా, కొంచెం లావుగా రెండు ముక్కలు చేసి వేస్తుంది అన్నమాట. సో దట్ ఆయిల్లో కూడా ఆ పవర్ అంతా బాగుంటుందని. ఇవి కొంచెం వేగయ్యి మంచి అరోమా వస్తుంది అన్నప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుంటాం. సో ఉల్లిపాయలతో వేగుతాయి, తర్వాత కైమాతో వేగుతాయి, బట్ వెల్లుల్లిపాయలు చెక్కు చెదరవండి, అలా గుడ్లు గుడ్లలా కనిపిస్తాయన్నమాట. ఈ కైమా కూరలో యూజువల్గా ఫ్యాట్ కొడతారు మనకి ఇండియాలో అయినా ఇక్కడైనా సరే ఆ మిషన్ దాంట్లో. నేను ఫ్యాట్ తీంచి కొట్టుకున్నాను కాబట్టి నాకు కొంచెం ఆయిల్ తక్కువే ఉంటుంది, ఫ్యాట్ లేని మటన్ అనేది. సో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నాన్ వెజ్లో దేనికైనా సరే నేను కొంచెం ఆయిల్ వేసుకుంటానండి, టేస్ట్గా తినాలన్నప్పుడు టేస్టీగానే చేసుకుంటాను. అందులో కొంచెం ఆయిల్ తగ్గించాలి, మసాలాలు తగ్గించాలి, కూరలు కారాలు తగ్గించాలి అని అనుకోను. ఎలా ఉండాలి అలాగే ఒక్కొక్క ముద్ద తిన్నా అమృతంలా ఉండాలి. సో అది నా పాలసీ అన్నమాట. సో ఆయన మన ఇండియాలో కొడతారు చూసారా, అలా కైమా కొట్టారు, కొంచెం పెద్ద పెద్దగా కొట్టారు. నా దగ్గర కూడా పెద్ద నైఫ్ ఉంది, మళ్ళీ ఒకసారి కొట్టేద్దాం మనం. సో ఈలోపు వేగిపోయి ఇది యాజ్ యూజువల్ అనమాట. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి మంచి దోరగా బ్రౌన్ ఆనియన్స్ వచ్చేటట్టుగా వేగాలి. సో ఇప్పుడు ఏంటి అంటే ఆయన కొట్టారండి, కానీ ఏంటి అంటే పెద్ద పెద్ద ముక్కలు కొట్టేశారనమాట. సో ఎలాగ మన దగ్గర మటన్ కొట్టే కత్తి ఉంది, మంచిగా షార్ప్ చేశాను చూడండి. అసలు మటన్ కొట్టు మస్తానికి పోటీ నేను. ఇన్ని సంవత్సరాలు యూకేలో ఉన్నాం కానీ మాకు ఆ సేమియా పోస్ అలాంటి కైమా ఇష్టం ఉండదు అని అనుకున్నాం, కానీ ఇలా కొట్టుకోవచ్చని ఐడియా ఇవ్వలేదు. నిన్న అతను మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చి వదిలేశాడు, అతనే పెద్దగా కొట్టలేదండి, చాలా పెద్ద పెద్ద ముక్కలు ఉంచేశాడు. బట్ ఆ ఇన్స్పిరేషన్తో ఈరోజు నేను కొడుతున్నాను. అసలు మటన్ కొట్టు మస్తానే అసలు నేను కట్టక అది హ్యాండ్తో కొట్టిన మటన్ కైమా తిన్నా అంటే అది వేరే లెవెల్. మీ అందరు కూడా మంచి ఐడియా ఇచ్చాను, చక్కగా తొడలో మొక్క లెగ్ కొట్టించుకోండి, అందులో ఉన్న బోన్లెస్ తీసుకొచ్చి చక్కగా ఇలా పెద్ద నైఫ్ సెట్స్ ఒకటి కొనుక్కుంటే అన్నింటికి ఉపయోగం ఉంది. నేను చేపలైనా సరే ఎంత పెద్ద చేపలు తెచ్చేస్తాను, ఎందుకంటే నా ధైర్యం కత్తి. సో అలా కైమా కూడా చిన్నగా మన ఊర్లో కొడతారు చూసారా, నాకు అలా కావాలన్నమాట. చక్కగా మనం వేసిన ఆనియన్స్ అన్నీ కూడా చాలా చక్కగా వేగాయండి, ఆల్మోస్ట్ బ్రౌన్కి వచ్చాయన్నమాట. ఇంకొక 5 నిమిషాలు అయితే నిజానికి ఉంచాలి, బట్ ఏం చేస్తామంటే ఇప్పుడు కైమా మసాలా ఇవన్నీ వేసి మళ్ళీ వేపుతాం. మీరు ఇప్పుడే బ్లాక్గా వేపేస్తే ఆ వేగేటప్పటికి కొంచెం నల్లగా అయిపోతాయి, అలా కాదు కాబట్టి చక్కగా దోర బ్రౌన్గా వేగాయి. అందులో నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను, 1 స్పూన్ మసాలా పేస్ట్. మసాలా పేస్ట్ అంటే ఏమీ లేదన్నమాట. ఇప్పుడు 1/2 కేజీ కూర అనుకోండి, నేను యూజువల్గా 2 కూరలకు ఒకసారి చేసుకుంటాను. ఎలా చేస్తానంటే 2 స్పూన్లు పెద్ద స్పూన్తో ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2:1 రేషియో, అలాగే 5-6 లవంగాలు, 5-6 ఇలాచీలు, 1 ఇంత పెద్ద చెక్క, ఈ 3 గసగసాలు 1 స్పూను వేసి పేస్ట్ కొట్టుకొని ఉంచుకుంటానన్నమాట. సో అది 2 కూరలకు వాడుకుంటాను. ఇలాంటి గ్రేవీ కూరలకి బాగుంటుంది అన్నమాట, మీకు దగ్గరగా. ఇది ఏమి మనం వాటర్ రైస్ పులుసులా చేయం కదా, దగ్గరగా ఉంటుంది, సేమ్ టైం కలుపుకున్న అన్నం అంతా కలుస్తుంది, బాగుంటుంది. నూనెలో అలా వేయించానమాట ఒకసారి ఈవెన్గా. దీంతోపాటు మటన్ కైమా కూడా వేసేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే కైమాలో మనం వేసిన మసాలాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, సో ఇవన్నీటితో బాగా మగ్గాలి. అందులోంచి కూడా వాటర్ వస్తుంది, ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి, అవి నీసి నీళ్ళలా ఉంటాయండి, అవి అసలు ఉండకూడదు. సో వాటితో వాటికి వేగాలి, వేగిపోయి మీకు నూనె బయటకు వస్తుంది, అంతవరకు వేపాలి. ఆ తర్వాత కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో పెట్టుకోవాలి. బట్ ఇది మట్టుకు చాలా కీ స్టెప్, మీరు చికెన్ చేసినా మటన్ చేసినా ఏం చేసినా అందులోంచి వచ్చిన నీళ్ళతో అది వేగిపోయి ఆ మసాలాలోంచి నూనె వస్తే మీకు అప్పుడు టేస్ట్ బయటకు వస్తుంది అన్నమాట. చూడండి ఎంత వాటర్ వస్తుందో. సో పక్కనైతే కైమా అవుతుంది కదండి, దాంతోపాటు ఒక ఈజీ పీజీ రెసిపీ చెప్పబోతున్నాను అనమాట. ఎవరైనా బ్యాచులర్స్ అవ్వచ్చు, మీకు ఎప్పుడైనా కుకింగ్ ఇష్టం లేదు నాకు ఆ రోజు, బట్ ఆకలి వేసింది అన్నప్పుడు ఈజీగా చేసుకోవాలి అంటే 4 గుడ్లు ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టుకొని చక్కగా నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. జస్ట్ ఇలా చిన్న వేపునట్టు వేపుతాం, ఏమీ లేకపోతే మీరు ఆ ఊట దీంట్లోంచే చిన్న గ్రేవీ వస్తుంది, అది కలుపుకొని ఆ గుడ్డు నంచుకో తింటే చాలండి, అసలు బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట, మీ స్ట్రెస్ అంతా పోతుంది. సో అలాంటి ఒక ఈజీ పీజీ రెసిపీ చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ కొంచెం కాగనిచ్చాను, 1 స్పూన్ ఆయిల్. ఓకేనా, దీంట్లోకి చక్కగా 3 వెల్లుల్లి రేకలు ఆయిల్లో వేసుకోండి. ఎంత వేసుకున్నా బాగుంటుంది ఇది వేగుతూ.
దీంతోపాటు కొంచెం ఉల్లిపాయ కొంచెం వేసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. చిన్నగా చాప్ చేసుకొని వేసుకోండి, ఎంత ఫైన్గా వీలుంటే అంత ఫైన్గా, సో దట్ ఫ్లేవర్ బాగా దిగుతుంది, మనకు కూడా తీసి పడేయడానికి ఉండదన్నమాట. వెల్లుల్లిపాయ ఉల్లిపాయ అర కరివేపాకు వేసాం కదండి, ఒక్క 2 నిమిషాలు అలా వేగిన తర్వాత అందులో పసుపు వేసాను, కారం వేసాను. మీరు కారం టేస్ట్ తగ్గట్టు చూసుకోండి, ఎంత కావాలంటే అంత. ఇప్పుడు నేను 4 గుడ్లకి వేసాను కదా, అలాగే ఉప్పు కూడా ఒక 1/2 స్పూన్ పడుతుంది అనమాట, టీ స్పూన్తో. అది వేసిన తర్వాత గుడ్లు 2 ముక్కలుగా కట్ చేసి వేస్తాను. మీకు అలా ఇష్టం లేదంటే ఫుల్గా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మీరు సొనకు కూడా ఉప్పు కారాలు పట్టి మాకు ఇలా నచ్చుతుంది అనమాట. దీన్ని సిమ్లో ఒక 10 నిమిషాలండి అంతే. అలాగే చిన్న బిర్యానీ మసాలా వేసాను అనమాట, చిటికడే వేసాను, ఫ్లేవర్ ఎక్కువ అక్కర్లేదు. ఉప్పు కారం ఆ వెల్లుల్లిపాయతోనే చాలా బాగుంటుంది, అది స్లైట్ స్వీట్నెస్ ఆ ఉల్లిపాయ నుంచి వస్తుంది. ఉల్లిపాయ కూడా ఎక్కువ అక్కర్లే. ఇది ఎలా అంటే మీకు ఇంత మీ కడుపు నిండా సరిపడే అన్నం ఇద్దరికి సరిపడా కలుపుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ఎప్పుడైనా రసంతో దంచుకోవచ్చు, పప్పుచారుతో దంచుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. మీకు ఎప్పటి నుంచో చూపించాలని అనుకుంటున్నాను, ఎప్పుడు అవ్వలేదు, ఈరోజు చేస్తున్నాను కదా అని చెప్పి సిమ్లో అయిన తర్వాత ఇటుపక్క వేగుతుందండి. కొంచెం మీకు కార్నర్స్ కొంచెం వేగినట్టు అనిపిస్తే అప్పుడు వెట్టు తిప్పుకోవడమే అంతే. ఇలా టేస్ట్ చూసుకోండి, కారం సరిపోయిందా ఉప్పు సరిపోయిందా లేదా అన్నది గ్రేవీ చూస్తే అర్థమైపోద్ది అనమాట. సో నాది కొత్త కారం, ఇంత వేసినా సరే ఇంత కలర్ వస్తుంది, కారం మటుకు మైల్డ్గా ఉంటుంది అనమాట. సో అలానే మీరు ఎక్కువసేపు ఇలా వేపారనుకోండి, గుడ్డు రబ్బరీగా అయిపోద్ది కాదు. ఇటుపక్క 5 నిమిషాలు, ఇటుపక్క 5 నిమిషాలు, డన్. సో అన్నీ వేసిన తర్వాత టక్టక్క గుడ్లు వేసేసుకోవడమే అంతే. ఇది బిర్యానీలో పెట్టుకున్న భలే ఉంటుందండి, ఫ్రై పీస్ బిర్యానీలో వాటిల్లో. సో మీరు వేసిన మసాలాలు ఇవన్నీ కూడా వాటితో పాటు గుడ్లు వేగాలన్నమాట. మీరు మసాలాలు వేగిన తర్వాత గుడ్లు వేగుతాయంటే మసాలాలు చేదైపోతాయన్నమాట. సో ఇది లాజిక్, మసాలా వేగిన తర్వాత గుడ్లు వేద్దామంటే మసాలా మాడిపోద్ది, మీకు టేస్ట్ రాదన్నమాట. సో లాస్ట్లో ఏంటంటే కొసిమెరుపు, పైనుంచి కొంచెం మనం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం కరివేపాకు వేసుకొని దించుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. క్విక్ రెసిపీ బట్ కొంచెం లాజికల్గా చేసుకుంటే ఈజీ అన్నమాట. మసాలాలు గుడ్లు అన్నీ కలిపి వేగాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా 5 నిమిషాలు చేసేసుకున్నాం అనమాట. సో ఎగ్ రెసిపీ అయితే రెడీ. అలాగే ఇది కూడా వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతుందన్నమాట. సో ఈ టైంలో మనకు కావాల్సిన కారం, యా సో ఇండియాలో మటన్లా అనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడు తెచ్చుకున్నా మాకు కైమా అంటే ఇండియా, కైమా అంటే ఇండియా అని అనుకునే వాళ్ళం. కొంచెం ఎంతో కొంత అచీవ్ చేసాం ఇక్కడ. కైమాలో నీళ్ళంతా ఎగిరిపోయి మసాలా వేగిపోయింది, నూనె సెపరేట్ అయింది కదా, అప్పుడు మీకు కావాల్సినది కారం వేసుకున్నానండి. కారం వేసి 1 నిమిషం అలా వేపుతానమాట. కారం 1 నిమిషం వేగితే సువాసన బాగుంటుంది, అలాగే కలర్ కూడా మంచిగా బయట వస్తుంది. అలానే ఎక్కువసేపు వేపితే మీకు నల్లగా వచ్చేస్తుంది కూర. అలా కాకుండా 1 నిమిషం అలా ఆవిరి పట్టించామంటే చక్కగా మంచి కలర్ వచ్చేస్తుంది అనమాట. కైమా మటనే కదా, కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా, కంపారిటివ్లీ నార్మల్ దానికన్నా మనకి కైమా తక్కువ పడుతుంది. సో వేడివేడిగా కైమా కూర అయితే అయిపోయిందండి, చాలా రుచిగా వాసన వస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుంది అంటే మటన్ కూరతో సింపుల్ లాజిక్ అండి, ఏమీ లేదు. మటన్ మంచిగా ఉంటే మీరు ఏం వేసినా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసినా సరే రుచి వచ్చేస్తుంది అనమాట. అదే మీరు మటన్ బాగాలేదా ముదరది వాసన వస్తుంది అంటే మీరు ఎన్ని వేయండి రుచి రాదనమాట. సో అందుకే నేను మటన్ షాప్ని ఎప్పుడు మార్చాను, ఒకటే దానికి సిక్ అవుతానన్నమాట. సో కూర అయితే ఎలా దించుకోవాలి అంటే అసలు వాటర్ ఉండకూడదండి. కైమా కూర అంటే అలా ప్లేట్లో వేస్తే అలా ఉండాలి స్టిక్ అయినట్టు అనమాట, అంత గట్టిగా ఉంటే బాగుంటుంది అనమాట. డైల్యూట్ అయిపోయినట్టుంటే అసలు టేస్ట్ బాగోదు. సో కైమా కూర అయితే వేసుకున్నాను వేడివేడిగా, దాంతోపాటు 2 గుడ్లు వేసుకున్నాను, రైస్ అనమాట. రైస్ ఏంటి, ఇందులో గ్రీన్ పీస్ ఉన్నాయని అనుకోవచ్చు. గ్రీన్ పీస్ తింటే ఏంటి అంటే విటమిన్ B1 వస్తుందండి, థైమిన్ డెఫిషియన్సీ మధ్యన చాలామందికి ఉంటుంది. సో బెటర్ మనకి మంచిగా ఇలా వేస్తే మంచి ఫైబర్ ఉంటుంది, మంచి బి విటమిన్ కూడా వస్తుంది అనమాట, B1 విటమిన్. సో కైమా యాజ్ యూజువల్ చాలా బాగుంటుందండి. సో దాంతోపాటు నేను ఎగ్ చేశాను కదా, చూడండి చాలా తక్కువ గ్రేవీ బట్ ఎంత అన్నంలో కలుస్తుందో చూపిస్తారండి. పంట కింద వెల్లుల్లిపాయలు బాగా వేగిన ఉల్లిపాయలు కారం ఇవన్నీ పట్టి భలే ఉంటుంది. గుడ్డుకేమో ఉప్పు కారం పడతాయి కదా, అల్టిమేట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి. కైమా 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 సండేస్ ఇలాగే ఉంటాయండి, యూజువల్గా చక్కగా మంచి కూరలు ఇలా మంచిగా చేసుకుని తింటాం అన్నమాట.
మీరు కూడా ఇక్కడ చాలా మందికి తెలియకపోతే అలా కొట్టించుకోవచ్చు అని చెప్పి మటన్ షాప్లో అడగండి, మ్యాక్సిమం కొడతారు వాళ్ళు. లేకపోయినా చక్కగా మటన్ కత్తి ఉంటుందండి. ఆ నైఫ్ సెట్ కొనుక్కున్నారంటే చాలా ఈజీ కొట్టేసుకోవచ్చు అండి. బోన్లెస్ మీట్ తీసుకొని జస్ట్ నా మహా అయితే ఒక 10 నిమిషాలు పట్టిందారా, ఆయన కొట్టాడు, ఆయన ఒక 5 నిమిషాలు కొట్టాడు అక్కడ, మేము ఒక 15 నిమిషాలు కొట్టాం. మేము ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి, కానీ చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్. మటన్లోకి భలే వెళ్ళింది గ్రేవీ అది కూడా. ఆ నూడిల్స్ కైమా ఏంటంటే ఫుల్ పేస్ట్ అయిపోయి వచ్చేస్తుంది. అలా కాకుండా ఇవి ఏంటంటే అక్కడక్కడ కొంచెం కొంచెం ముక్కలు తగులుతున్నాయి. ఆ మసాలా పట్టి వేరే లెవెల్ అండి అసలు. మేమైతే చక్కగా కూర్చొని ఎంజాయ్ చేసి ఇంకా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటామండి సండే. రేపు మంచి, రేపేమో మండే ఆఫీస్కి వెళ్ళాలి. ఎల్లుండి నుంచి సమయం స్కూల్స్ మళ్ళీ తెరుస్తున్నారు, సో ఆ పనులు ఉంటాయి అన్నమాట. ఇంకా పొద్దున్నే ఇంకా ఆదరాబాద్రాగా ఉంటాయి మా మార్నింగ్స్ అన్నీ కూడా. బట్ ఎనీవేస్ ఫుల్గా ఎంజాయ్ చేశాడు వాడు కూడా సమ్మర్ హాలిడేస్. మేము కూడా వాడితో ఫుల్గా ఎంజాయ్ చేసాం, భలే తిప్పేవాడిని. కొన్ని రోజులు మేము సెలవులు కూడా తీసుకున్నాం. బట్ ఆ రోజులు ఆ టైంలో మేము బ్లాగింగ్ కూడా ఎక్కువ చేయలేదండి, ఎందుకంటే మేము ఫ్యామిలీ టైం గడపాలని చెప్పేసి ఎక్కువగా బ్లాగింగ్ చేయలేదు. బట్ ఇక్కడి నుంచి అయితే రెగ్యులర్గా షార్ట్స్ బ్లాగ్స్ అవి కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాం. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ చెప్పేసా నువ్వు కూడా.